హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఆలూ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు మనకు కర్రీ ఎలా చేసుకోనో తెలియదు కదా, చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 1 ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోండి, 2-3 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని బాగా వీటిని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి చిటికెడంత పసుపుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 2-3 ఆలుగడ్డలను ఇలా ఉడకపెట్టి మ్యాష్ చేసుకోండి. ఇలా చేత్తో మ్యాష్ చేసుకుంటూ అందులో వేసేయండి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1-2 గ్లాసుల వాటర్ వేసుకోండి. మూత పెట్టేసి కుక్ చేసుకోండి. వాటర్ అంతా మరిగేదాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1-2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని తీసుకోండి. తీసుకొని ఉండలు లేకుండా ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మిక్స్ చేసుకున్న పిండిని అందులో వేసేసుకోండి. వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చిక్కపడేంత వరకు కుక్ చేసుకోవాలి. చిక్కపడిన తర్వాత దింపేసుకుంటే అంతేనండి మనకు ఆలూ కుర్మా రెడీ అయిపోతుంది. పూరి కోసం కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే చాలా ఈజీగా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.